బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఓ ప్రవక్త, మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. అల్లాహ్ నీ ముందటి వెనుకటి పొరపాట్లను మన్నించటానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించటానికి, నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి, ఇంకా అల్లాహ్ నీకు గొప్ప సహాయం అందజేయటానికి గాను ఈ విజయం ఒసగబడింది. విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని, ప్రశాంతతను, నిబ్బరాన్ని వేసినవాడు ఆయనే. వారి విశ్వాసంతో పాటు మరింత విశ్వాసం పెంపొందటానికి భూమ్యాకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లాహ్వే. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు. విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయడానికి, వారక్కడ కలకాలం ఉండేటందుకు, వారి పాపాలను వారి నుండి తొలగించేటందుకు అల్లాహ్ వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ సన్నిధిలో ఇదే గొప్ప విజయం. అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను, కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను, బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు. వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు, వారిని శపించాడు, వారి కోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. మరి భూమ్యాకాశాల సేవలన్నీ అల్లాహ్వే. అల్లాహ్ మహాశక్తిశాలి, వివేచనాశీలి. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఓ ముస్లిములారా, మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్ని గౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లా పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను మేము ఈ ఏర్పాటు చేశాము. ఎవరైతే నీ చేతిలో చేయేసి విధేయత ప్రమాణం చేస్తున్నారో వారు యథార్థానికి అల్లాహ్తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చేయి ఉంది. ఎవడైనా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే ఆ ప్రమాణ భంగపు నష్టం తన ఆత్మకే చేకూర్చుకుంటాడు. మరేవరైనా అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇక పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలు మమ్మల్ని కదలకుండా చేశాయి, తమరు కాస్త మా క్షమాపణకై ప్రార్థించండి అని ప్రాధేయపడతారు. వారు తమ హృదయాలలో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారికి ఈ విధంగా చెప్పు, అల్లాహ్యే గనక మీకేదైనా నష్టాన్ని కలిగించదలిస్తే లేదా మీకేదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే మీ విషయంలో అల్లాహ్ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికుంది? పైగా మీరు చేస్తున్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు. అంతేకాదు, దైవప్రవక్త గాని, ముస్లింలు గాని తమ ఇంటి వారి వైపుకు తిరిగి రావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందు నుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు. మరెవడైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించడో అలాంటి అవిశ్వాసుల కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్దే. తను కోరిన వారిని ఆయన క్షమిస్తాడు, తను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. మీరు యుద్ధప్రాప్తిని తీసుకోవటానికి వెళుతున్నప్పుడు వెనుక ఉండిపోయిన జనులు గబగబా వచ్చి, మమ్మల్ని కూడా మీ వెంట రావటానికి అనుమతించండి అని అంటారు. వారు అల్లాహ్ మాటనే మార్చివేయజూస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పేయి, మీరు ఎట్టి పరిస్థితిలోనూ మా వెంట రాలేరు. ఈ మేరకు అల్లాహ్ ముందుగానే సెలవిచ్చాడు. దానికి వారు, అది కాదులెండి, మీరు మాపై అసూయ చెందుతున్నారు అని సమాధానమిస్తారు. అసలు విషయం ఏమిటంటే వారు విషయాన్ని చాలా కొద్దిగానే గ్రహిస్తారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారితో ఇలా అను, త్వరలోనే మీకు తీవ్రంగా పోరాడే ఒక జాతితో తలపడేందుకు పిలుపు వస్తుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి వస్తుంది, లేదా వారంతట వారే ఆత్మసమర్పణ చేసుకుంటారు. ఆ సమయంలో మీరు గనక విధేయత చూపితే అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు లోగడ విముఖత చూపినట్లే విముఖులైతే ఆయన మిమ్మల్ని బాధాకరమైన శిక్షకు లోను చేస్తాడు. గుడ్డివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, కుంటివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందారోపణ లేదు.
ఎవడు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ్ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరి వెన్ను చూపి తిరిగిపోయిన వానికి వ్యథాభరితమైన శిక్షకు గురిచేస్తాడు. ఓ ప్రవక్త, విశ్వాసులు చెట్టు క్రింద నీతో విధేయత ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంత స్థితిని, స్థిమితాన్ని అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు. ఇంకా ఎన్నో విజయ సొత్తులను కూడా, వాటిని వారు స్వంతం చేసుకుంటారు. అల్లాహ్ అపార శక్తిమంతుడు, వివేక సంపన్నుడు. అల్లాహ్ మీకు ఎన్నో విజయధనాలను గురించి వాగ్దానం చేసి ఉన్నాడు. వాటిని మీరు కైవసం చేసుకుంటారు. దీన్ని మాత్రం ఆయన మీకు తొందరగానే ప్రసాదించాడు. ప్రజల చేతులను మీ నుండి కట్టిపడేశాడు, విశ్వాసులకు ఇదొక సూచనగా ఉండటానికి, ఇంకా ఆయన మిమ్మల్ని రుజుమార్గాన నడపటానికి. ఇంకా మీరింతవరకు మీ అదుపులో తీసుకోలేకపోయిన మరికొన్ని విజయాలను కూడా ఒసగాడు. అల్లాహ్ వాటిని పరివేష్టించి ఉన్నాడు. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు. ఒకవేళ ఈ అవిశ్వాసులు మీతో యుద్ధానికి దిగినా వెన్ను చూపి పారిపోయి ఉండేవారు, మరి తమ కోసం ఏ సహాయకుణ్ణి, రక్షకుణ్ణి వారు పొంది ఉండేవారు కాదు. ఇది అల్లాహ్ సమ్మతించిన సంప్రదాయం. ఇంతకు ముందు నుంచే ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందజాలవు. ముఖ్యంగా మక్కాలో అల్లాహ్ మీకు అవిశ్వాసులపై ప్రాబల్యం ఇచ్చిన మీదట అవిశ్వాసుల చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. అప్పుడు మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు. వారే తిరస్కార వైఖరిని అవలంబించినవారు, మిమ్మల్ని మస్జిదే హరాం నుండి అప్పినవారు, ఖుర్బానీ కొరకు ప్రత్యేకించబడిన పశువులను వాటి ఖుర్బానీ ప్రదేశానికి చేరకుండా అడ్డు తగిలినవారు, మక్కా నగరంలో నీకు తెలియని ముస్లిం పురుషులు మరెంతో మంది, ముస్లిం స్త్రీలు లేకుండా ఉండినట్లయితే తెలియని స్థితిలో వారు మీ చేత త్రొక్కివేయబడతారన్న అనుమానం లేకుండా ఉన్నట్లయితే, వారి వల్ల నీపై అపవాదు వచ్చే ప్రమాదం లేకపోయినట్లయితే మీకు యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వబడి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలో చేర్పించుకోవటానికే ఆ పరిస్థితి రానివ్వలేదు. ఒకవేళ వారు, ఆ ముస్లింలు మక్కా నుండి గనక వేర్పడి వెళ్ళిపోయి ఉంటే మేము వారిలోని తిరస్కారులను బాధాకరమైన శిక్షకు గురిచేసి ఉండేవారము. సత్య తిరస్కారులు తమ హృదయాలలో అహంభావాన్ని, అందున అజ్ఞానకాలపు అహంభావాన్ని పెంచుకున్న ఆ క్లిష్ట తరుణంలో అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫున ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి, తక్వా, వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు. నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యంతో కూడుకున్న స్వప్నాన్ని చూపించాడు. అల్లాహ్ తలిస్తే మీరు తప్పకుండా మస్జిదే హరాంలో సురక్షితంగా ప్రవేశిస్తారు, శిరోముండనం చేయించుకుంటారు, తల వెంట్రుకలను కత్తిరించుకుంటారు. మీకే భయము ఉండదు. మీకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మరి దానికి ముందే ఆయన ఓ శీఘ్ర విజయాన్ని కూడా మీకు అనుగ్రహించాడు. తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి దాన్ని ఇతర ధర్మాలన్నింటిపై పై చేయిగా ఉండేలా చేయటానికి పంపినవాడు ఆయనే. సాక్షిగా అల్లాహ్ ఏ చాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు, ఒండొకరి పట్ల మాత్రం దయాద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు దైవ సన్నిధిలో వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో కూడా వారి ఉపమానం ఉంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది, తరువాత దానిని బలపరిచింది, ఆ తరువాత అది లావు అయింది, ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది, వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని, వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.